దేశంలో నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా అన్ని రాజకీయ పార్టీలను తీసుకొచ్చి విపి సింగ్ గారిని ప్రధానమంత్రి చేసిన చరిత్ర ఎంటి రామారావు. అంటే ప్రధాన బీజేపీ లాంటి పార్టీ ఇవాళ ఆ రోజు రెండు సీట్లు ఉన్నాయి. రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీకి పార్లమెంట్ లో 33 సీట్లు ఉన్నాయి. చూడండి దేశంలో తెలుగువాడికి ఎంత సత్తా ఉందో. ఎందుకు నేను మిమ్మల్ని ఎంతన్నా ఇందరు కూర్చోబెట్టి ఇంత చెప్తున్నామంటే మీరు హనుమంతులు అంటండి, మీ శక్తి మీకు తెలియదు, చెప్తే తెలుస్తుంది. రాముడు ఎగరమంటే సముద్రాన్ని ఎగిరాడు. ఎందుకు తీసుకున్నాడు రాముడు అందరి సహకారాన్ని? ఎందుకు తీసుకున్నాడు? రామబాణం వేస్తే రావణాసురుడు చచ్చిపోతాడు కదా, అలా కాదు. వాలి సాయం తీసుకున్నాడు, వానరుల సాయం తీసుకున్నాడు, రావణాసురుడిని చంపడానికి అందరి సాయం తీసుకుని అందరినీ కలుపుకొని ఇవాళ ఈవెంట్ సక్సెస్ అయిందంటే చాణిక్యుడు చాణిక్యుడిలాగా ఎంతమందిని వాడేశాడు, ఎంతమందిని వాడేశాడు. దట్ ఈస్ వామనుడు హనుమంతుడు చాణిక్యుడు. జయరాస్తడు ఫ్రమ్ అన్నవరం సత్యనారాయణ స్వామివా. ఏంటి నీ అన్నవరం గొప్పతనం చెప్పి రెండు నిమిషాలు. జనరల్ గా మాది అన్నవరం. సో సత్యదేవుడికి ఫేమస్ అనమాట. ఈస్ట్ గోదావరికి ఎప్పుడొచ్చినా కూడా అన్నవరం ప్రసాదం చాలా హైలైట్ అనమాట. కంపల్సరీ అంటే దానిసేన అయితే కూడా కళ్యాణాలు కానీ వ్రతాలు కానీ